శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు చైత్రమాసం బహుళపక్షం బుధవారం 8 మే 2024 అమావాస్య ఉదయం 8:52 వరకు, భరణీ నక్షత్రం మధ్యాహ్నం 1:33 వరకు, వర్జం రాత్రి 12:44 నుండి 2:13 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుండి 1:30 వరకు శుభ సమయం లేదు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: శ్రీ విష్ణువు ఆలయంలో సిద్ధగంధం పరిమళ గంధంతో స్వామివారికి అభిషేకం జరిపించండి. అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. స్వాతి హెర్బల్ శ్రీశైలం వారి త్రిశూల్ పౌడర్, కప్పు సాంబ్రాణి, నాగసింధూరము నరదిష్టి తొలగిపోవడానికి ఇవి ప్రతిరోజు ఉపయోగించండి. మేషరాశి ఆధ్యాత్మిక దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. పట్టుదలే ప్రగతికి మూలమన్నట్లుగా ముందుకు సాగుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం ప్రతి రంగంలోని వారికి ఎంతో కొంత లభిస్తుంది. వృషభ రాశి ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వాదోపవాదాలకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. డెబిట్ కార్డ్ వాడేటప్పుడు తొందరపాటు కూడదు. మిథున రాశి పారిశ్రామిక పెట్టుబడులు విషయమై చర్చలు ఊపందుకుంటాయి. కనుమరుగైందనుకున్న ఒక ముఖ్యమైన పత్రం దొరుకుతుంది. రుణాలు కొంతమేరకు లాభిస్తాయి. కర్కాటక రాశి సోదరులతో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత కొంత లోపిస్తుంది. మాట మీద నిలబడే వ్యక్తులుగా మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. కాళ్ళ నొప్పులు బాధిస్తాయి. సింహరాశి ముఖ్యమైన పత్రాల మీద సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించడం చెప్పదగిన సూచన. మిమ్మల్ని అభిమానించే వారికి గట్టిగా మేలు చేయాలని నిర్ణయించుకుంటారు. కన్యారాశి సలహాలతో మనుషులను మార్చలేమని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఉద్దేశపూర్వకంగానే ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని వాయిదా వేస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి. తులారాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలను సాధించగలుగుతారు. ఉద్దేశపూర్వకంగానే ఒక అవకాశాన్ని చేజార్చుకుంటారు. సామాజిక చర్చల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృష్టిక రాశి ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. దీర్ఘ ఆలోచనలు చేస్తారు. ఆలోచనలలో స్పష్టత లోపిస్తుంది. వృత్తిలో అభివృద్ధిని సాధించగలుగుతారు. గుప్త రాజకీయాలను రూపుమాపడానికి అధికంగా కృషి చేస్తారు. ధనుసు రాశి వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధించగలుగుతారు. అమ్మకాలు కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మకర రాశి నూతన ఉద్యోగానికై చేసే దరఖాస్తులు, సంప్రదింపులు, పర్యటనలు లాభిస్తాయి. ఆస్తి తాలూకు వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. కుంభరాశి విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. దూర ప్రాంతంలోని మీ శ్రేయోభిలాషులతోటి ఫోన్ సంభాషణలు సాగిస్తారు. వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటారు. మీనరాశి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కఠినమైన నిర్ణయాలను అమలు చేస్తారు. ప్రయాణాలలో మెలకువలు పాటించడం మంచిది. వ్యాపారంలో మీ ఆధిపత్యం కొనసాగుతుంది.